Hallelujah. 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 Praise the Lord. 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 అందరి చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ సర్వశక్తి అలపితైన సర్వేశ్వర తల్లి దేవాలను నీకు సమర్పించుకుంటున్నాను ఆయన అయ్యా. సామెతల గ్రంథం 16:1-3 వచన ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవ అయ్యా. నా జ్ఞానం నా ఆత్మ నా శరీరం నీకే సమర్పిస్తున్నాను దేవ అయ్యా. కవర్ పక్క వారిని ఆధీనంలో ఉంచుకోండి దేవ అయ్యా. ఎలాంటి అనారోగ్యం రాకుండా ఈ నిమిషం తొలగించమని అడుగుతున్నాను దేవ అయ్యా. నా గొంతును నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ అయ్యా. నేను స్తుతించి ఆరాధించి నీ దైవ వాక్కులో నేను జీవించాలని ప్రార్థిస్తున్నాము నాయనా అయ్యా. అందరిని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ. ఎక్కడైతే నీ నామంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారో అక్కడ నేను ఉంటున్నాను అన్నావు దేవ. నీకు స్తోత్రం ప్రభువా అయ్యా. ఇక్కడ నేను మాట్లాడలేను రాజా, నీవు నాయందుని మాట్లాడుతున్నావు దేవ. మత్తయి 10:20 ప్రకారం నీవు నాయందుని మాట్లాడి కొట్లాడి అన్నాను దేవ అయ్యా. అపొస్తలు 2:20 ప్రకారము నా కుడి పక్కనే ఉన్నాను అన్నావు దేవ. నీకు స్తోత్రం ప్రభువా అయ్యా. మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ అయ్యా. మేము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవ. కాండం 5:5 ప్రకారం ఆ పాపాలను ఒప్పుకుంటున్నాం దేవ. క్షమించమని అడుగుతున్నాను దేవ అయ్యా. మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ అయ్యా. రోమ 8:16 ప్రకారం నీ ఆత్మతో నా ఆత్మ జతపరచమని అడుగుతున్నాను దేవ అయ్యా. నీ ఆత్మలే మేము జీవించలేము రాజా అయ్యా. నీ ఆత్మ ప్రతి ఒక్క బిడ్డలపై కుమ్మరించమని అడుగుతున్నాను దేవ. ప్రతి ఒక్క బిడ్డలపై నీ పరిశుద్ధాత్మ కుమ్మరించమని అడుగుతున్నాను అయ్యా. నాలో ఉన్న చెడు తలంపును తీసివేమని అడుగుతున్నాను దేవ అయ్యా. నా జ్ఞానం అంతా నీ కృపపై, నీలో ఉన్న కృపను దయచేయమని అడుగుతున్నాను అయ్యా. నన్ను స్థిరముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను అయినా అయ్యా. మోషే ద్వారా ఎలా మాట్లాడినో నాతో కూడా అలా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయినా అయ్యా. అందరినీ నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నారు అయినా, షుగర్ అని ఇంకా ఎంతో మంది ఇంట్లో గొడవలు అవుతున్నాయి రాజా. అలాంటి నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాం నాయన. అలాంటి బిడ్డలు మారు మనసు పొందాలని, పాల్గొనాలని, నీ సన్నిధిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను దేవ అయ్యా. ఈ భారతదేశం నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ అయ్యా. ఇక్కడ ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ పాపం నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాం అయినా అయ్యా. అనారోగ్యంతో పడకలు పడిపోయినారు రాజా. నీ దివ్య రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవ అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకొని అయినా అయ్యా. నీ కృపను వ్యర్థం చేస్తున్నాము దేవ అయ్యా. 2 కొరంతీ రాసిన లేక 6:6 నీ కృపని వ్యర్థం చేస్తున్నాము అయినా. నీ వాక్కుని వ్యర్థం చేస్తున్నాము దేవ అయ్యా. అలా వ్యర్థం కాకుండా నీ వాక్కులో జీవించాలని ప్రార్థిస్తున్నాము అయినా అయ్యా. నీ కృపను వ్యర్థం చేయకుండా మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవ. ఇంకా 7:18-19 ప్రకారం మా పాపాలన్నీ నీ కాలి కింద నలగదొక్కుమని అడుగుతున్నాను దేవ అయ్యా. ఎలాంటి సమస్య వచ్చినా నిన్ను నీలో తిరుమగా నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాము దేవ అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని ఆధీనంలో ఉంచుకొని దేవ అయ్యా. నీ సన్నిధి నీ ఆధీనంలో ఉంచుకొని అయినా. ప్రతి ఒక్క సంఘ కాపర్లని ఆధీనంలో ఉంచుకొని దేవ అయ్యా. బ్రదర్స్ ని సిస్టర్స్ ని ఆధీనంలో ఉంచుకొని దేవ అయ్యా. నన్ను ఇంకా ఎక్కువగా నీ దేవుల్లో ఇంకా ఎక్కువ నీ సేవకై నన్ను నడిపించమని అడుగుతున్నాను దేవ అయ్యా. నీ రాజ్యం కట్టుటకే మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవ. ఎవెంజర్స్ మినిస్ట్రీ ఇంకా ఎక్కువగా ఎదగాలని ప్రార్థిస్తున్నాము అయినా. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ నిమిషమే తొలగించమని అడుగుతున్నాను దేవ అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాము దేవ అయ్యా. వాక్కు ద్వారా స్వస్థత పొందాలని ప్రార్థిస్తున్నాము నైనా అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. ఎవరైతే నిన్ను అవమానించినారో బిడ్డని నోటిని దీవించమని అడుగుతున్నాను దేవ అయ్యా. వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు నైనా, ఆ బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ. అలాంటి బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకొని నైనా అయ్యా. మా పాపాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ క్షమించమని అడుగుతున్నాను దేవ. అనారోగ్యంతో కుంగి కుసించిపోతున్నారు నైనా అయ్యా. నీ సన్నిధిలో పాల్గొనట్లేదు రాజా అయ్యా. టీవీలో సీరియల్ వస్తుందని చూస్తున్నాము కానీ నీ వాక్కు వస్తుందని చూడలేకపోతున్నాము నైనా అయ్యా. నా దేవం నీ ఆలయం అన్నావు దేవ అయ్యా. మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ. దేవా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవ. నీకెంతో స్తోత్రం ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా అయ్యా. మా పాపాలని క్షమించమని అడుగుతున్నాను దేవ. మత్తయి 18:6 చెప్తున్నావు దేవ. అంతకంటే ఘోరం పాపం చేసి కన్నులు తీసివేయమన్నావు దేవ అయ్యా. చేతులు తీసివేయమన్నావు రాజా. కాళ్ళు తీసివేయమన్నావు అయినా. అంత ఘోరమైన పాపం చేయకుండా ఈ దైవ సన్నిధిలో పాల్గొన Hallelujah.
మహిమ తండ్రి నీకే ఘనత నీకే ఆరాధన రక్ష అయ్యా ఈ లోకమన ఆశ నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను దేవ అయ్యా నీ దైవ సన్నిధిలో రావాలని ప్రార్థిస్తున్నాము దేవ ప్రతి ఒక్క అపొస్తల న్యాయాధిలో ఉంచుకొని ఎంతో స్తోత్రం ప్రభు అలా గొప్ప న్యాయాధిలో ఉంచుకొని దేవ అయ్యా చిన్న పిల్లలు కళ్ళు కనిపి అట్లేదని బాధపడుతున్నాడు దేవ నీ దివ్య ఆస్తముతో అభిషేకించమని అడుగుతున్నాడు స్తోత్రం ప్రభు హల్లెలూయా 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 అయ్యా స్తోత్రం 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 ప్రభు నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రక్ష అయ్యా నీవు నా యందు నడిచిన నీ కొట్టాటి వదనాలు దేవా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ Yeah.
అయ్యా నీ కోట్లాది వందనాలు దేవా అయ్యా నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన రక్ష అయ్యా మమ్మల్ని నడిపించినందుకు నీకు కోట్లాది వందనాలు దేవా అయ్యా నీ జీవన ఆధారం మాకు తెలియలేకపోతుంది దేవా అయ్యా నీ జీవన ఆధారం పక్కన నెట్టేస్తున్నాము దేవా అయ్యా మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా అయ్యా మాలో ఉన్న కోప క్రోధం రెండో కొరింథ రాష్ట్రం లేక 12వ అధ్యాయము మొదటి మూడు వచనాలు. ఐ రీడింగ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ సెయింట్ పాల్ టు కొరింథీస్, సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 12 వర్సెస్ 1, 2 and 3. Praise the Lord, 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 hallelujah, 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 praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. రెండో కొరింథ రాష్ట్ర లేఖ 12వ అధ్యాయము మొదటి మూడు వచనాలు. రెండో కొరింథీకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనము. నిర్భయోగ్యమైన నేను పొగడుకొనవలసిన వచ్చినది ప్రభు యొద్ద ధర్మములను గురించియు ప్రత్యక్షమగుట గురించియును నేను ఇప్పుడు చెప్పదను. క్రీస్తు మందున్న ఒక వ్యక్తి నాకు తెలియను. అతడు 14 సంవత్సరముల క్రిందట మహోన్నతుడగు దేవలోకమునకు ఎత్తబడేను. అది శరీరముతో లేక శరీర హితముతో గాను నాకు తెలియదు, దేవునకు తెలియను. ఇతడు దివికి ఎత్తబడేనని నాకు తెలియను అని మరలా పలికెదను. మరలా ఇది శరీరముతోనో లేక కాదో నాకు తెలియదు, దేవునికి తెలియను. నరుడు వంచింప శకనము కాని మాటలు అతడు అట్ల వినేను. కనుక ఈ వ్యక్తిని గురించిన
పొగడదను కాని నా బలహీనతలను ప్రదార్మించు విషయములను తప్ప నన్ను గురించి నేను గొప్పలు చెప్పుకొనను ఆమేన్ ఆమేన్ ఏలిన వారి వాక్యము సర్వేశ్వరానికి మహిమా కలుగును గాక ఆమేన్ సమస్త మహిమా ప్రభునకే చెల్లింపబడును గాక చిన్న కార్యం చేస్తారు సార్ ఉచిత ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు ఇందులో ఫోన్ చేసి కుదిరితే నా ఫేస్బుక్ లో ఎప్పుడు లైవ్ చూపించారు ఈ లైవ్ ఖచ్చితంగా చూడని వచ్చి ఇద్దరు చెప్తారు ప్రైజ్ ద లార్డ్ 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 నేను జీవిస్తున్న కనుక నీవు జీవించు నా సన్నిధితో ఎల్లప్పుడూ ఉండును నేను జీవిస్తున్న కనుక నీవు జీవించు నా సన్నిధితో ఎల్లప్పుడూ ఉండును నన్ను నీవు నాకు సమర్పించు నిన్ను నీవు నాకు సమర్పించుకో నీవు నాతో జీవించు నీవు నాతో జీవించు యేసయ్య నీవే నా ఆధారం యేసయ్య నీవే నా జీవనమార్గం యేసయ్య నీవే నా ఆధారం యేసయ్య నీవే నా జీవనమార్గం యేసయ్య 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 యేసయ్యా 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 ప్రైజ్ ద లార్డ్ రెండవ కొరింథుకు రాసిన లేఖ 12వ అధ్యాయము ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రయత్నించాలి నాతో పాటు నేను తెలుసు నాకు మీరు ప్రయత్నించమని చెప్తున్నా చిన్న ఒకటో వచనం తెలుసు సార్ రెండో కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనము నిరుపయోగ్యమైన నేను పొగడుకునవలసి వచ్చినది నిరుపయోగము అంటే నిరుపయోగము అంటే నా వల్ల ఏ ఉపయోగం వీళ్ళకి ఉండకపోవచ్చు నిరుపయోగము నా వల్ల వీళ్ళకేమి ఉపయోగం ఉండకపోవచ్చు కానీ చదువు నేను పొగడుకునవలసి వచ్చినదని నేను పొగుడుకోకూడదు నేనేంటో నా గొప్పను నేను చెప్పకూడదు కానీ కొన్ని అవసరాలు నేను ఏంటో చెప్పాల్సి వస్తుంది నా గొప్పలు నా పొగడుతో నేను చెప్పుకోవాల్సి వస్తుంది నాకు ఇష్టం లేదు కానీ చెప్పుకోవాల్సి వచ్చింది చెప్తున్నా అంటాడు పౌలు ఇది ఏం గొప్పలని ఇందాం ప్రభు యొక్క ధర్మములను గురించి ప్రభు యొక్క ధర్మము గురించి ధర్మము అంటే ఏంటి వాక్యం బైబిలే ధర్మ గ్రంథం అవునా ఈ ధర్మ గ్రంథము